Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చెన్నాయుడు తర్వాత నెక్స్ట్ అతనే హిట్ లిస్ట్ రెడీ. ఇదిగో ఈ లెటర్ చూడండి. ఇది అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తున్నట్లుగా కేసుల వివరాలతో సహా ఏసీబీ డిఎస్పీ ఇచ్చిన అరెస్ట్ సమాచారం తన అన్న కుమారుడికి ఇచ్చారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు అంటూ చంద్రబాబు అత్యంత ఆశ్చర్యకరంగా ప్రకటించారు. సరే, ఎలాగూ రాజకీయ పరిభాషలో కక్ష సాధింపు, ఓ బీసీ నేతను అరెస్ట్ చేస్తారా, అక్రమ కేసు బనాయిస్తారా వంటి ఎదురుదాడి ఎలాగో చేస్తారని ఊహించిందే. కానీ ఏసీబీ పోలీసులు అంత భారీ స్థాయిలో వచ్చి కిడ్నాప్ చేస్తారా? తనను ఏం చేశారో తెలియదు, ఎటు తీసుకుపోయారో తెలియదు. బీసీల సమస్యలపై పోరాడుతున్నందుకే ఈ కక్ష, వెంటనే బీసీలందరూ తిరగబడాలి అని కూడా అంటున్నాడు చంద్రబాబు. ఏముంది సింపుల్, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఆయనతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అందరికీ ఇదో అలవాటు అయిపోయింది, ఏదో ఒక సెంటిమెంట్ చూపించడం. లేకపోతే అచ్చెన్నాయుడు బీసీల సమస్యలపై పోరాడుతున్నందుకు జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందట. ఎప్పటికప్పుడు జగన్ ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ దుశ్చర్య ఆట. నిజానికి అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈఎస్ఐ కుంభకోణం బాబుతో అరెస్టు ఇది. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి కూడా. సేమ్ తెలంగాణలో కూడా చోటు చేసుకున్న ఓ స్కామ్ ఇది. నిజానికి అచ్చెన్నాయుడిపై ఈ కేసు పిడుగు ఎప్పుడో పడుతుందని అనుకుంటున్నదే. విజిలెన్స్ రిపోర్టులు కూడా పక్కాగా ఉన్నవే. కానీ ఏడాదిగా జగన్ అరెస్టుల జోలికి పోలేదు, జగన్ కు దమ్ము లేదు, ఒక కేసు నిరూపించలేడు. అంత ధైర్యం ఉంటే సిబిఐ దర్యాప్తు చేయించండి. కొండను తవ్వి ఎలుక తోక కూడా పట్టుకోలేకపోయాడు జగన్ వంటి వ్యాఖ్యలు టీడీపీ నుంచి ఇటీవల జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఊహించిన రీతిలో ఇలా పిడుగుపడింది. నిజానికి ఈ కేసులో అచ్చెన్నాయుడే కాదు, మాజీ మంత్రి, ఇదే కార్మిక శాఖను చూసిన పితాన సత్యనారాయణను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈఎస్ఐ స్కామ్ ముందుగా తెలంగాణలో బయటపడింది. సేమ్ అదే తరహాలో ఏపీలోనూ జరగడంతో జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏపీలో మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది. దాదాపు 155 కోట్ల స్కామ్ గా తేలడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది కేసు నేపథ్యం. మొత్తం 9 అంశాల్లో అక్రమాలను ఖరారు చేసిన విజిలెన్స్ దేనికి ఎవరు బాధ్యులో కూడా ఇంతకు ముందే వెల్లడించింది. తప్పుడు కొటేషన్లు, మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్ కొనుగోళ్లు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోళ్లు, ఫర్నిచర్ బిల్లుల చెల్లింపులు అక్రమాలు, టోల్ ఫ్రీ ఈసీజీ సర్వీసులు, సేవరేజ్ ట్రీట్మెంట్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లు, నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించడం, టెలిహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇప్పించడం, ఉనికిలో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు, రేట్ కాంట్రాక్ట్ లేని కంపెనీకి 51 కోట్ల చెల్లింపు వంటివి ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పేరు నాని విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ వాళ్ళేం చెప్తున్నారు, పదే పదే దర్యాప్తులు చేయించుకోండి అని, అందుకే ఇక వరుసగా మేము మొదలు పెట్టాం, సిద్ధంగా ఉండండి అన్నాడు. అంటే అర్థం ఇదే, ఇంకా చాలా జరగబోతున్నాయి అని. జగన్ ప్రభుత్వం ఆలోచించి పెట్టుకున్న హిట్ లిస్ట్ ప్రకారం అచ్చెన్నాయుడు అరెస్టు జస్ట్ ఓ మొదటి అడుగు మాత్రమేనా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనా? అందరూ అనుకుంటున్నదే, జగన్ తన తండ్రి వైఎస్ తరహా కాదు అని, తెలుగుదేశాన్ని వీలైనంతగా డిస్టర్బ్ చేస్తాడు, పెకలించే ప్రయత్నం చేస్తాడు అని. సక్సెస్ అవుతాడా లేదా రాజకీయ కక్షాదింపులు కరెక్టేనా అన్నది వేరే చర్చ. కానీ తన స్టైల్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ గానే ఉంటుంది. ఆ యాక్షన్ ఎపిసోడే ఇప్పుడు మొదలైంది.